हाय फ्रेंड्स, वेलकम टू अभ्यासन चैनल। मरొక लेटेस्ट अपडेट तो नोटिफिकेशन तो मरला मी मुंदुकु वच्चानु। ई लेटेस्ट अपडेट लेटेस्ट नोटिफिकेशन मरी डीएड स्पेशल एडुकेशन संबंधी। सो टीटीसी अंटाम दीन्नि, मन सिंपल गा चेप्पालंटे तेलंगाणा आंध्रप्रदेश लो टीटीसी टीचर ट्रेनिंग कोर्स डीएडी स्पेशल एडुकेशन संबंधी। ई वीडियो पूर्तिगा चूसिनट्लयिते विवरालनु तेलुसुकुंदाम। ఇంకా నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మనం చూస్తున్నది ఆఫీషియల్ వెబ్‌సైట్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా। అయితే ఈ డిఎడ్ అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి। ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటే చాలండి। సో ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఆఫీస్ క్లోజ్ చేసినప్పుడు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ 2021-22 క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। క్లిక్ చేస్తున్నాను। సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు। ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇచ్చారు। ఈ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। క్లిక్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ చూడండి। ఈ లింక్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎలా అప్లై చేయాలో ఇచ్చారు, హౌ టు అప్లై, తర్వాత అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, లిస్ట్ ఆఫ్ ఆర్సీఐ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, లిస్ట్ ఆఫ్ డిప్లొమా లెవెల్ కోర్సు ఇచ్చారు, అన్ని కూడా ఇక్కడ ఉన్నాయని కూడా। సో చూడండి, మనకు ఆన్లైన్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 12 అక్టోబర్ 2021, లాస్ట్ డేట్ వచ్చేసి 11 నవంబర్ 2021, 1 మంత్ టైమ్। సో మనకి ఇంకా దాదాపు 15 డేస్ టైం ఉందండి। ఇక్కడ కామెన్స్మెంట్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ 16 నవంబర్ 2021 నుంచి ఉంటుంది। సో నా తెలిసి ఇది ఇంటర్మీడియట్ బేస్ మార్క్స్ బట్టి ఉండొచ్చు అనుకుంటున్నాను। చూద్దాం అసలు నోటిఫికేషన్ కూడా। సో ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। సో ఇక్కడ మీరు చూడండి, ఇది అడ్మిషన్ నోటిఫికేషన్ అండి। డిఈడి అంటాం దీన్ని, డిఈడి అంటే డిప్లొమా ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా సింపుల్ తెలంగాణ చెప్పాలంటే దీన్ని టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని అంటాము। సో ఇది ఆల్ ఓవర్ ఇండియా అప్లై చేసుకోవచ్చు। ఇక్కడ చూడండి, ఇది ఆల్ ఓవర్ ఇండియా అప్లై, మనకు ఇంటర్మీడియట్ లో పాస్ అయి ఉంటే సరిపోతుంది। ఇక్కడ మీకు చూసినట్లయితే మార్క్స్ వచ్చేసి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది, ఇంటర్మీడియట్ లో మనం అప్లై చేసుకోవచ్చు। మిగతా ఇక్కడ చూడండి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ అని ఇక్కడ వచ్చాయి కదా। ఇంకోటి సైన్ లాంగ్వేజ్ డిటిఐ అంటే ఇది మనకు సైగల్తో చేసే వాళ్ళకైతే ఏమో 40% సరిపోతుందని చెప్పారు చూడండి। ఇక్కడ మనకు మళ్ళీ డేట్స్ ఇచ్చారు ఇక్కడ, తర్వాత ఇక్కడ ఫీ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు 500, 350 వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, పీడబ్ల్యూ వాళ్ళకైతే ఫీ లేదు। సో ఇది నోటిఫికేషన్ అండి। మరి ఇదైతే మరి నాకు తెలిసి ఎగ్జామ్ గురించి ఏమీ లేదు కాబట్టి మనకు తెలిసి నాకు మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ పైనే మరి ఉండొచ్చు అడ్మిషన్స్। సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నోటిఫికేషన్ తర్వాత చూడండి ఒకసారి, తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి। ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే చూడండి ఒకసారి, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత మరి ఇక్కడ చూసినట్లయితే ఇవ్వడం జరిగింది। ఇక ఖచ్చితంగా మనం స్కాన్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। మనం ఖచ్చితంగా 3 ఇన్స్టిట్యూట్లు ఏదో ఒకటి మనం 3 ఇన్స్టిట్యూట్ ఛాయిస్లో మనం తీసుకోవచ్చండి। ఇది ఖచ్చితంగా మీరు అప్లై చేసేటప్పుడే పెట్టుకోవాల్సి ఉంటుంది। అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా। ఇది అడ్మిషన్ చూసారు ఆల్రెడీ చూడండి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకి ఇచ్చారు, సీరియల్ నెంబరు, కోడు, స్టేటు, ఇన్స్టిట్యూట్ నేము, అడ్రస్, కోర్స్ ఆఫర్డ్, ఇట్లా చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది। సో ఎక్కడ ఏ కోర్స్ ఉంది, ఇక్కడ హియరింగ్ ఇంపేర్డ్, హియరింగ్ ఇంపేర్డ్ చూడండి ఇక్కడ ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది। సో ఇంకా స్క్రోల్ చేస్తే తెలంగాణ కూడా మనకు ఉంటుందండి, తెలంగాణలో కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి। సో తెలంగాణ అందులో అప్లై చేసుకోవచ్చు చూడండి, ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇక్కడ మనకు ఉన్నాయి చూడండి, ఇక్కడ 286, 285 నుంచి మనకు చూసుకుంటే ఇక్కడ 290 వరకు ఉన్నాయి తెలంగాణలో కూడా కాలేజెస్. సో మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు। తర్వాత ఇక్కడ కోర్స్ చూడండి, డిఈడి సెరిబ్రల్ పాలసీ, డెఫ్ బ్లైండ్, హియరింగ్ ఇంపేర్మెంట్, ఇంటెలెక్చువల్ అండ్ డెవలప్మెంట్ డిజబిలిటీస్, డిఈడి స్పెషల్ మల్టిపుల్ డిజబిలిటీస్, విజువల్ ఇంపేర్మెంట్, సైన్ లాంగ్వేజ్, తర్వాత ఓన్లీ ఫర్ డెఫ్ క్యాండ్స్ అని ఇక్కడ డిప్లొమా అండ్ టీచింగ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ జరిగింది। సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, చూపిస్తాను నేను। సో ఇది క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఇట్లా మీకు ఎక్కడెక్కడ ఏ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఈజీగా। ఇక ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అంటే మనకి ఏ విధంగా అప్లై చేయాలి కూడా చూపిస్తున్నారు, అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలనేది। ఇది ఫ్రెష్ క్యాండిడేట్స్ లింక్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు కొత్త వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు నేము, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఇంటర్మీడియట్లో మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి, మీకు అంటే ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేసి, కేటగిరీ ఎంటర్ చేసి, ఇవన్నీ ఓకే చేసుకొని
ఇక్కడ క్రియేట్ అనుకుంటారా రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో పేమెంట్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ లో మళ్ళీ ఇక్కడ లాగిన్ అవ్వండి ఇక్కడ ఇక్కడ సో ఇక్కడ టు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయనారు ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీకు ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి రిమైనింగ్ అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫ్రాడ్ ప్రాబ్లం ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి రీసెట్ కావాలంటే మీ యొక్క ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుందండి సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది క్లిక్ హియర్ టు ఆన్లైన్ ఇవ్వండి ఏ విధంగా అప్లై చేయాలని ఇవ్వడం జరిగింది నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది మొత్తం చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చండి ఇంటర్మీడియట్ అనుకుంటున్నందరూ కూడా సో ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ అప్డేట్ కోసం థాంక్యూ సో మచ్.